జగనన్న భూరక్షణ చట్టం అనేసి ఏదో పెట్టి ప్రతి ఉచితంగా సర్వే చేసి మనకు పాస్బుక్లు ఇస్తున్నారు. కానీ పాస్బుక్లు అది నాలిక గీచుకోవడానికి కూడా పనిచేయదు. ఇంచిదంటే అసలు అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సింబల్ ఉండాలి. కానీ సింబల్ ఉంటే అది ఎక్కడికి వెళ్ళినా పాస్బుక్ కాదు. జగన్ ఫోటో పెట్టడం వల్ల అది ఎందుకు పనికి వస్తుందో తెలియలేదు. భూమి వాళ్ళు ఏంటంటే సర్వే చేశారు, నిజంగా వాడు కల్టివేట్ అంటే మామూలు సాగు చేస్తున్న భూమిని పోరంబోక్ కింద చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే పోరంబోకు భూమి ఎంత ఉన్నది అనేసి అవగాహన చేసుకోవడానికే ఈ సర్వే చేశారా అనేసి రైతులకు అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే పాస్బుక్లో ప్రతి ఇంటికి పాస్బుక్ పంపించారు. ఆ పాస్బుక్లో పంపించారు కానీ మన ఆన్లైన్లోకి అది ఎక్కలేదు. అలాగే రిజిస్టర్ ఆఫీసులో అది మారలేదు. రిజిస్టర్ ఆఫీసులోనూ ఆన్లైన్లోనూ మార్చలేనప్పుడు మరి ఆ పాస్బుక్ విలువ లేదు కదా. అది మెయిన్ జగన్ ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర వచ్చేలాగా చేయాలండి. గిట్టుబాటు మెయిన్ గిట్టుబాటు ధర ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. లేదు లేదు, అది అంతా అబద్ధాలు, అవన్నీ మాటలు. మెయిన్ ఇదంతాను ఎవరైనాను ఇతన్ని అడగండి, అతన్ని అడగండి, ఇతన్ని అడగండి, నా పక్కన ఉన్న పెద్ద రైతుని అడగండి. 190 వాళ్ళు వ్యవసాయానికి పెద్దపేట వేస్తే ఏదైనాను అయినా అసలు డెవలప్మెంట్ లేదు. అసలు ఈ 5 సంవత్సరాల్లోనూ మీకు ఉదాహరణకి అచ్యుతాపురం నుండి అనకాపల్లి రోడ్డు మీరు అది వాకప్ చేసుకుంటే ఒక సెల్లో ఉన్నది, వాకప్ చేసుకుంటే మనకు తెలిసిపోద్ది పూర్తిగాను. అది అంటే జగన్ గారు పరిపాలన మీద కంటే పబ్లిసిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. రంగులు ఇచ్చుకోవడం, స్టిక్కర్లు అంటించుకోవడం, అది ఎంతవరకు ప్రజలు? అవును, ప్రతిసారి అది కోర్టు అతనికి ముట్టుకేలు వేస్తానే ఉంది. కోర్టు చెప్పిన ఆయన వింటలేదు, అది వింటలేదు. అంటే రాజ్యాంగం అనేది ఒకటి ఉందంట, అది ప్రస్తుతానికి మరి అదే కదా రాజ్యాంగం. లేదు ఎవరు రాజ్యాంగం ఫాలో అవుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇండివిజువల్, ఆయన ఇండివిజువల్గా అతను నిర్ణయం తీసుకుని ఏదో చేస్తున్నారు. పోలవరం గురించి చెప్పి అబద్ధాల గురించి జగన్మోహన్ రెడ్డి, మరి పోలవరం కేంద్ర గవర్నమెంట్ ఇది కదా, కేంద్రం మరి డబ్బు ఇస్తేనే ఇతను చేస్తున్నాను అని అంటున్నారు. మరి అది ఆ లెక్కలు అవి మరి కేంద్రానికి రాష్ట్రానికి తెలియాల. మొన్న జరిగిన బహిరంగ సభలో అమిత్ షా గారు 5 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పి అవన్నీ ఏం చేశారంట? ఏం చేశారు? వస్తున్న నిధులు ఇస్తున్నావు అంటే వీళ్ళు లెక్కలు చెప్పలేకపోతున్నారు కదా. అమ్మఒడికి వేస్తున్నారో తెలియదు, లేకపోతే విద్యాదీవెనికి వేస్తున్నారో తెలియదు, ఎవరికాలి ఇండివిజువల్గా వేస్తున్నారు. పోలవరంలో ఆఫీసర్లు మార్చడానికి ఏమే కారణమై ఉంటుంది? మరి వాళ్ళకి ఆ బిడ్ ఎలా వేశారు అనేది వాళ్ళకి అదే కదా. ఇప్పుడు ఎంత కేసారు ఏంటి? అందుకనే పాత స్టాఫ్ని చంద్రబాబు నాయుడు వేసిన వాళ్ళు ఎవరు కూడా కాంట్రాక్టర్నే మళ్ళించేశారు, పూర్తిగా కాంట్రాక్టర్నే తొలగించేశారు. అది అంటే ఇప్పుడు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఎందుకంటారు? ఇదే కారణం, ఇదే ప్రతిదీ అప్పు అనుకున్న టైంకి అప్పు వస్తుందని ఏం చూస్తున్నారు. అప్పు అనుకున్న టైంకి రాలేదు. 1వ తేదీన ఇవ్వాల్సిన దానికి మరి ఏ తేదీన ఇస్తున్నారో మరి వాళ్ళకి టీచర్ అయినా వాళ్ళకి కూడా మామూలు విద్యావేత్తలకి చాలామందికి టీచర్లకి ప్రభుత్వ ఉద్యోగులకి కూడా అతను వ్యతిరేకంగానే ఉన్నారు. అంటే జగనే ఎన్ని ఉచిత పథకాలు ఇస్తున్నాడు, మళ్ళీ చంద్రబాబు కూడా తయారయ్యాడు, మళ్ళీ ఉచిత పథకాలు మొదలు పెట్టాడు అని అంటున్నారు. మరి అది ఇంకా మరి ఎవరి ఇష్టం వాళ్ళది, మరి ఇంకా మేనిఫెస్టో కాదు. కానీ మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు ఇలాగ అనడం రిలీజ్ చేశారన్నమాట. అది అది మేనిఫెస్టోలో ఇంకా ఇప్పుడు ఇంకా ముందుకు వస్తుంది. ఏది ఏది ఏమైనప్పటికీ వ్యవసాయం మీద ఎవరైతే దృష్టి పెడతారో వాళ్ళే నెక్స్ట్ సీఎం అవుతారండి. వ్యవసాయానికి గిట్టుబాటు ధర ఇచ్చిన, అలాగే ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్ చేసిన రైతులు బాగుపడతారండి. ఇది మెయిన్ కారణం. అంతేగాని ఇండివిజువల్గా ఆడవాళ్ళకి సంక్షేమ పథకాలు, ఆడవాళ్ళకి 18,500 ఇవి అనేది అది ముఖ్యం కాదు. అది ఎవరు అడగట్లేదు కదా. మెయిన్ రైతు మీద దృష్టి పెట్టాలి. సార్, 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి 3 పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? రసవత్తరంగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు, మంచి చెడు కూడా ఇప్పుడు గమనిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా డబ్బుకి ప్రలోభం పడరు. ఎందుకంటే ప్రతి మనిషికి ఇప్పుడు తెలిసిపో ఈ టీవీ ఛానల్ వల్ల, ఈ సెల్ వల్ల అందరికీ పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి న్యాయానికి ఓటేస్తారని నమ్ముతున్నాను. అంటే ఏమైందంటారు, ప్రస్తుతం అధికార పార్టీ చేసేది ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాక్కుంటారు.
ప్రభుత్వానికి ఎదురు మాట్లాడుతున్నా అని చెప్పేసి మతిస్థిమతం లేదని చెప్పేసి వైజాగ్ హాస్పిటల్లో బలవంతంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, దాని మీద ఏమంటారు? అది తప్పండి. అంటే అలా చేయడం వల్ల ఏంటంటే, అలా చేయడం వల్ల అంటే ఆవిడ మీద తప్పు తోయడండి, దొర్లించడం. కానీ నిజాయితీగా పోరాడినందుకు ఆవిడని ఆవిడని తీసుకెళ్ళి నానా చిత్రహింసలు చేయడం అది సమంజసం కాదు. రీసెంట్గా చూసుకుంటే నెల్లూరులో మహిళ మీద గ్యాంగ్ రేప్ జరిగింది, మైనర్ బాలిక. ఏం చేస్తున్నారంటారు చట్టం? చట్టం ఏం చేయలేదండి. చట్టం కరెక్ట్ అయిన రూల్స్, కరెక్ట్ అయిన చట్టాలు పెట్టిన తర్వాత ఇలాంటి ఎందుకు జరుగుతాయి? అధికార పార్టీ వాళ్ళు చేస్తే వాళ్ళు ఒకరోజు ఉండి వచ్చేస్తున్నారు. వాళ్ళకి శిక్షలు లేవు. ఎవడైనా అధికార పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా శిక్షలు విధించినాడే ప్రజలు కూడా భయపడతారు, సమాజం కూడా బాగుంటుంది. అంటే అధికారం ఉంది, డబ్బు ఉందని చెప్పేసి ఏమైనా చేయొచ్చు అంటారు? మరి అంతే కదా, అధికారం కూడా ఏదైనా చేసేస్తున్నాడు కదా. రాజ్యాంగం ఒకటి ఉంది, రాజ్యాంగం. ఇప్పుడు మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎవరో పాటించలేదు కదా. అలా పాటించినాడు ఎన్ని దాళ్ళు, ఎన్ని ఎంత జరుగుతాయి? ఇంకొకటి ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి వచ్చాక 8 సార్లు కరెంటు బిల్లు పెరిగింది. నిత్యవసర సరుకులు ఏంటంటే కరెంటు బిల్లు మాకు 200 వచ్చేది, ఈవేళ 800 రూపాయలు వస్తుంది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందండి? పెంచలేదు అంటున్నాడు, మరి పెరుగుతుంది కదా. అలాగే గ్యాస్ గ్యాస్ ఎంత రేట్ అండి? 1250 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నాం. అది ఎంతవరకు సమంజసం? అవన్నీ కేంద్రం పెంచిందని అంటున్నారు. మరి అవును, కేంద్రం అంటుందండి. కేంద్రం మరి కేంద్రం ఇస్తే కర్ణాటకలో 3 సిలిండర్లు అలాగేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ చేసుకోవాలి ఇవన్నీ. ఓవరాల్గా రేపు 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ సరైన దారిలో వెళ్ళి చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. అనుభవజ్ఞుడు.